ఏయ్ నువ్వు ఏంటి ఇక్కడ దాక్కున్నావ్? రోజు నువ్వు లేవగానే ఆ ఫోటోల్ని చూస్తావుగా. నో, నువ్వు నా బేబీ డాలురా, నిన్ను చూస్తేనే నాకు ఆనందం. థాంక్యూ. కాఫీ పళ్ళు తోముకొని తాగుతావా బెడ్ కాఫీయా? అప్పుడప్పుడు ఇలా. అవును, ఈ ఫోటోలు ఎందుకు ఎప్పుడు మారుస్తావు? అదా చెప్తా, రోజు ఒకే రకమైన కూర తింటామా, ఒకే రకమైన బట్టలు వేసుకుంటామా, అలాగే ఇది ఒకే రకమైన ఫోటోలు చూస్తే బోర్ కొడుతుంది కదా, అందుకే ఇలా వెరైటీగా. మరి నీకు పెళ్ళైతే బోర్ కొడుతుందని భార్యని కూడా వెరైటీగా మార్చేస్తావా? అమ్మ పిడుగా. ఇదేంటి, ఆ అమ్మాయికి తలకాయ లేదు? ఓ అదా, అది నీకు ఇప్పుడు చెప్పినా అర్థం కాదు, స్కూల్కి వెళ్ళు. నాకు కోకో కోలాడవి ఎందుకయ్యా? నేను నీ దగ్గరకు వచ్చేది నీ స్పెషల్ అడల్ట్ ఐటమ్ కోసం. కిందటి వారు అట్కెళ్లారు కదండి పవర్ఫుల్ గా కట్టించుకుని. మొన్న పట్టుకెళ్ళింది తూర్పు ఇంచి కోసం, ఇప్పుడు పట్టుకెళ్తోంది అనకాపతి అంకప్ కోసం. ఇప్పుడు ఎలా కట్టమంటారు? ఓ స్పూన్ ఎక్కువ కట్టమంటారా? అయ్యా బాబోయ్, మొన్న పవర్ కి తట్టుకోలేక ఆ తూర్పింది. తెల్లారి గట్ల కోడి కొయ్యక ముందే నన్ను బయటికి తోలేసి తలుపు గడ్డెట్టేసింది. నిజమా? ఇట్లాంటి పాన్ను సృష్టించిన నా వంశీకులారా, మీరెక్కడున్నారు? మీ అందరికి చేతులు ఎత్తి మొక్కుతున్నాను. పవర్ మాత్రం ఆటం బొమ్మ లాగుంటది. అవునయ్య శంబలింగం, దీనిలో ఏ చెట్టు కలుపుతావయ్యా? కాదు ఎలా తయారు చేస్తావు దీన్ని? హిమాలయాల నుంచి దిగంబర స్వామి ఆశీర్వదిస్తే 200 ఏళ్ల క్రితం మా తాత 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 కనిపెట్టాడు ఈ వైద్యం. 30 రకాల దినుసుల్ని అంగ వంగ కలింగ కాశ్మీరం లాంటి 30 దూర ప్రాంతాల నుంచి తెప్పించి మందు తయారు చేసి ఆ మందును ముందు ఎద్దుల మీద ప్రయోగించారు. ఫలితాలు చూసి స్వయంగా బ్రహ్మానంద పడిపోయి ఆ తర్వాత మనుషుల మీద కొల్లాడు. ఇక చూడండి, ఈ పాడు కోసం ఆ ఇంటి ముందు క్యూలు కట్టేవాళ్ళు. అట్టా మొదలు నీ పాను వైద్యం, ఆ తర్వాత ఆడికోడికి 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 చివరికి ఈ కొడుకు దగ్గరకు వచ్చి ఆగిందన్నమాట. గొప్ప చరిత్ర ఉందయ్యా నీ పానికి. ఇంతకీ బిజినెస్ ఎలాగుంది? ఏదో 3 ఇళ్ళు 6 ప్లాట్లాగుంది. అవునయ్యా, బాగా సంపాదిస్తున్నావు కదా, మరి ఇదేటి ఈ డబ్బా కొట్టు? హైటెక్ లెవెల్లో కొట్టేటకపోయావా? ఏమండే, ఊరేగింపులో గుర్రానికి అలంకారం చేస్తారు కానీ రేసులో గుర్రానికి ఎవడైనా అలంకారం చేస్తాడా? ఇదిగో ఈ శంభులింగం పాన్ అంటే ఓల్ ఆంధ్ర ఫుల్ ఫేమస్, ఎక్కడున్నా ఎత్తుకుంటూ వస్తారు మీలాగా. సర్లే గాని ఈ మధ్యన ఖాళీ అయిపోయేటి, మళ్ళీ సిట్టింగ్ ఏర్పడలేదు. నేనెప్పుడో రెడీ, మావాడే లేడు. ఈ మధ్య కొంచెం హ్యాండ్ వీక్ అయింది, బాగా లాస్ వస్తుంది. అంటే డబ్బులు దొబ్బేసాయి అంటావు, అలాంటప్పుడు మళ్ళీ సిట్టింగ్ పెట్టు. పట్టు పట్టు. ఏంటి పట్టు జంతికులు? చూడే, కాపురం బాగోలేనప్పుడు పాత పెళ్ళాన్ని, ఆట కలవనప్పుడు పేక ముక్కల్ని మార్చేయాలయ్యా. మధ్యాహ్నం ఏర్పాటు చేయి, మీ వాళ్ళు లేకొచ్చాయి అదరగొట్టి చెప్తాను. పవర్ అప్పుడే శమలింగం, నీ పనే బాగుందిరా. దాతపుష్టి సత్రపల్లి దోరపుడు అని చెప్పేసి అందరు కిళ్ళిలు ఇచ్చి బాగా సంపాదించుకుంటున్నావు కదా, ఏదో పట్టుకూటి కోసం మీకు అడిగిచ్చా కదా, చాలు. ఏమండి ఇది, క్యాషా క్రెడిటా? ఇది గిఫ్ట్. రే స్పీడ్ గా ముక్కయ్యరా. నువ్వేంట్రా ఎప్పుడు లేని స్పీడో స్పీడ్ అని చెప్పేత్తరా? షో మొదనాడు కొట్టినాడు. నువ్వేంట్రా ఫస్ట్ గేమ్ కింద పడిచావు? నాకు ఇవాళ ఆడాలని లేదురా, నీ బలవంతం మీద వచ్చాను. చూడు నీరాజ్, ఎప్పుడు పిలిచినా ఎవడు పిలిచినా జోదానికి నో అనకూడదు. అంతెందుకు, మన ఫేమస్ ధర్మరాజు చూడు, రాజ్యాలు దొబ్బెట్టినా సరే పెళ్ళను ఒగ్గేసినా సరే ఆయన ఎప్పుడు జూదానికి పిలిచినా మా గొప్పగా ఒప్పించుకునేవాడట. నేను అంతే, ఎవడైనా సిట్టింగ్ ఉందని కబురు ఎడితే చాలు రేస్ గుర్రంలో పరిగెత్తుకుంటూ వచ్చేస్తాను. నచ్చలు పోయినా సరే వచ్చున్నా సరే.
अटाय मोक ने बाधाओ चटका चपेना कदा का कंसेशन चूड़ इध पेगाट मोहड़कते अद इंकोन आटल को शमूल कि इल्लंता शुभ्रम चेसावा चेसानंडी भगवंतरा नन्नु रक्षिंचवा एटोनय्या ये माटका माट चेप्पुकोवाल गानी मा ऊर्लो डब्बु दब्बेट्टिना पक्कन दमयंती उंटे चालु आटम रंचिगा सागेदि आ नी दमयंती माटें गानी नाकु इप्पुडु ओक्क राणी वस्ते चालु आ रावेन्ना राणी रा एट्रा काशी आरो सीट खाली तेग फील क्या వెల్కమ్ వెల్కమ్ నాకు లేడీస్ అంటే మా చెట్ట రెస్పెక్ట్ మీరు ఒక లేడీ అని ఫీల్ కాకండి రండి కూర్చోండి వెల్కమ్ వెల్కమ్ రండి 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 సిస్టర్ మీకు ఏ ప్లేస్ కావాలో సెలెక్ట్ చేసుకోండి రండి కట్ఫర్ సీట్ ఇద్దాం మీకోసం ఒరే కాజి బుర్రంత హీట్ ఎక్కిపోయిందిరా ఓ స్ట్రాంగ్ టీ పట్రా అలాగే మేడం గారి గేట్ కావాలో కనుక్కో యు రాస్కల్స్ ఫస్ట్ గెట్ అవుట్ ఆఫ్ ది హౌస్ ఏంటండి మేము మర్యాదగా కూర్చొని బ్యాగ్ ఆడుకుంటున్నాం కదా మీరు గెట్ అవుట్ అంటారేంటి మిమ్మల్ని రమ్మన్నాం కదా కాజి ఎవరి వెదలంతా ఏంటి వాళ్ళు అంత గట్టిగా అడుగుతున్నారు అసలు హూ ఆర్ యు నేను ఇంటిని అద్దెకి తీసుకున్నాను ఆ నెల అడ్వాన్స్ పే చేశాను దిస్ హౌస్ ఇస్ మైన్ రే కాసి అడడ మిలిటరీ వస్తాడని చెప్పా షట్ అప్ ఐ యామ్ తాతయ్య సారీ అండి ఏదో ఇల్లు ఖాళీగా ఉందని సరదాగా వాట్ సరదా కోసమా ఆ డబ్బు ఆ సిగరెట్ ముక్కలు అన్ని సరదా కోసమేనా యు చీప్ ఫెలోస్ ఎవరితో ఇల్లు ఖాళీగా ఉందని క్లబ్గా మారుస్తారా నీలాంటి వాళ్ళంతా ఈ దేశానికి భారం ముందు మీరంతా బయటికి వెళ్ళండి మా గురించి మీరు చాలా తప్పుగా అనుకుంటున్నారు షట్ అప్ అండ్ గెట్ అవుట్ అదర్వైస్ ఐల్ కాల్ ది పోలీస్ ఆలంజం రండి ఇప్పుడు అది కాదండి దట్ వే నీలాంటి వాళ్ళంతా ఈ దేశానికి భారం ముందు మీరంతా బయటికి వెళ్ళండి బయటికి వెళ్ళండి బయటికి వెళ్ళండి బయటికి వెళ్ళండి బయటికి వెళ్ళండి